రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పేరు గడించిన వ్యక్తి, ఒక జర్నలిస్టుగా కంటే కూడా ఒక వ్యాపారవేత్తగా రూపాంతరం చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఒక ఫోర్జరీ కేసు నమోదై ఫండ్స్ అనేటివి పక్కదారి పట్టించారు అనే ఇంకో కేసు నమోదై కొన్ని వందల మంది పోలీసులు ఆ వ్యక్తి అప్పటి వరకు సీఈఓగా పనిచేసిన ఛానల్ మీద, ఆ వ్యక్తి ఇంటి మీద కూడా పోలీస్ దాడులు జరిగి పోలీస్ సచ్చులు చేసి చివరికి ఆ వ్యక్తి కనిపించట్లేదు అని చెప్పి ఆ వ్యక్తి ఇంటికి కూడా నోటీస్ అంటించి సోన్స్ టైంకి విచారణకు రావాలి అని పోలీసులు ఎంతగానం చేస్తూ ఉంటే, మాకు చాలా దమ్ముంది ఎవరి దుమ్మైనా దులుపుతామని చెప్పి చివరికి బెడ్రూమ్లలో కూడా కెమెరాలు పెట్టి అటువంటి విషయాల మీద గంటలు గంటలు రోజులు రోజులు చర్చలు పెట్టే వెకిలి నవ్వులు నవ్వగలిగే జర్నలిస్టులు నాయకత్వం వహిస్తున్నటువంటి టీవీ ఛానళ్ళు కానీ, లేకపోతే ఒక స్త్రీతోటి నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించగలిగే అటువంటి స్త్రీ పరిష్కారం లేనటువంటి అటువంటి స్త్రీల సమస్యల మీద రోజులు రోజులు నెల నెలలు చర్చలు జరిపినటువంటి ఛానళ్ళు కానీ, నన్ను మించిన జర్నలిస్ట్ లేడు. చివరికి నా శవం మీద కూడా జర్నలిస్ట్ అనే ముసిగే కప్పమని డిమాండ్ చేస్తాను, అదే నా చివరి కోరిక అని చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ జర్నలిస్టులు, వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూస్ ఛానళ్ళు కానీ, వీళ్ళకు చాలా సాధారణంగా అలవాటైన ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛలోకి జొరబడము, ప్రజా సమస్యలు కాకుండా అనవసరమైన విషయాలు రోజు రోజులు చర్చించడము, ఒకరి వ్యక్తిగత ప్రతిష్టను రోడ్డుకిచ్చడంలో సిద్ధహస్తులు అయినటువంటి ఇటువంటి వీళ్ళు, చివరికి దాదాపు 70 సంవత్సరాల వయసు నావిడగానే రంకు అంటగట్టి అటువంటి వ్యక్తుల మీదగానే గంటలు గంటలు చర్చలు జరపగలిగిన చరిత్ర ఉన్న వాళ్ళు వీళ్ళు, మరి ఈ విషయం మీద ఎందుకు చర్చలు పెట్టట్లేదు, ఎందుకు డిబేట్లు పెట్టట్లేదు? వీళ్ళకు కనుచూపు మేరలో ఆ ఛానల్ ఉన్నా కూడా ఆ ఛానల్ గేటు దగ్గరికైనా వెళ్ళి వీళ్ళెందుకు న్యూస్ కవర్ చేయట్లేదు అని అనుమానం వచ్చినప్పుడు, నేను వెళ్ళి వీళ్ళ ఛానల్లో ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా మిస్ అయ్యామని చెప్పి వీడియోలు మరీ క్షుణ్ణంగా వెతికిన తర్వాత నాకు ఎక్కడే కానీ ఏ డిబేట్ కానీ ఏ చర్చ కానీ కనిపించలేదు. పైగా నాకు కనిపించింది ఏంటి అని అంటే, ఎందుకు ఇంత గొప్ప రెవల్యూషనిస్ట్ మీద, మీడియా వ్యవస్థలోని ఈయన గొప్ప, ఐ మీన్ ఇంత గొప్ప వ్యక్తి మీద ఎందుకు ఈయనను విలన్గా చిత్రీకరిస్తున్నారు? ఆయన వ్యక్తిగత విషయాలు కదా ఇవన్నీ, ఆయన వ్యక్తిగత విషయాల గురించి చర్చ ఎందుకు పెడుతున్నారు? అటువంటి చర్చ పెట్టే ఛానల్ మనది కాదు అని రాత్రి అయితే ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, ఆ వ్యక్తులు మాట్లాడుతున్నారు, ఇది ఒక వ్యక్తిగత విషయం అంట, వ్యక్తిగత విషయాల మీద చర్చలు పెట్టడం ఏంటి అని మాట్లాడుతున్నారు. అబచ్చా, అవును, ఇది మాత్రం వ్యక్తిగత విషయం. పరిష్కారం లేని స్త్రీల సమస్య, ఒక స్త్రీ పరిష్కారం లేని ఒక స్త్రీ సమస్య మీద, తాను చేసిన తప్పుల మీద మాత్రం గంటలు గంటలు రోజులు రోజులు నెల నెలలు చర్చ పెట్టడం మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛ కాదు. వాడికి వాడిది నోట్లో పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమని పెద్ద పెద్ద థంబ్నైల్స్ పెట్టి ఉన్న చరిత్ర ఉన్న మీరు మాత్రం ఇంకొకరికి నైతికత గురించి చెబుతూ ఉన్నారు. ఇంకా 2-3 ఛానళ్ళు ఈయన మీద ఎందుకు ఇంతగానం కవరేజ్ చేస్తున్నారు, ఆశ్చర్యం వేసింది అంటున్నారు వీళ్ళు. అవును, ఆశ్చర్యం వేసింది, ఎవరికైనా ఆశ్చర్యమే వేస్తుంది. ఇంకెవరి వ్యక్తిగత విషయాలంటే గంటలు గంటలు చర్చలు పెట్టే మీరు, ఇప్పుడు ఈ విషయం మీద మాత్రం కనీసం మాట్లాడే దమ్ము లేని మిమ్మల్ని చూసి మాకేం ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే అందరూ ఒక గూటి పక్షులే కదా అని అనిపించింది. సరే, మిగతా 1-2-3 ఛానళ్ళు కవర్ చేస్తున్నాయి అన్న, అక్కడేమీ మాకు అత్యున్నతమైన జర్నలిజం విలువలేం కనిపించట్లేదు. వీళ్ళ మధ్య ఉన్న ఒక వైరి అనేది కనిపిస్తుంది అంతే, అంతకుమించిన ఇక్కడేం జర్నలిజం విలువలు ఏం కనిపించట్లేదు. ఒకరి వ్యక్తిగతాన్ని డిబేట్లు పెట్టమని, ఒకరి వ్యక్తిగత ప్రతిష్టను నడి రోడ్డుకు ఈడ్చమని, ఒకరి కుటుంబానికి మానసిక వేదన కలిగించమని ఇక్కడ ఎవరూ డిమాండ్ చేయట్లేదు, మరెవరూ కోరుకోవట్లేదు. మీకు అలవాటైందే కదా, మీరు ఈ విషయాల్లో సిద్ధహస్తులు కదా, మీరు ఎన్నోసార్లు తెలుగు ప్రజలకు ఇటువంటివి ఎన్నో చర్చలు జరిపి బోరు కొట్టించి పిచ్చెక్కించిన చరిత్ర ఉంది కదా. ఎందరో బ్రతుకులను నడి రోడ్డు మీదకి ఈడ్చి, ఎందరో వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను కూడా నాశనం చేసిన చరిత్ర మీకు ఉంది కదా. మరి అంత గొప్ప చరిత్ర ఉన్న మీరు ఇందులో ఎందుకు కొన్ని ఛానళ్ళు కానీ కొందరు సోకాళ్ళ జర్నలిస్టులు కానీ ఎందుకు సైలెంట్ ఉన్నారు అన్నది మాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం, మీకు కాదు. ఇలా ఇది జరిగే క్రమంలోనే చెప్పానుగా, నా శవం మీద కూడా జర్నలిస్టు ముసిగే ఉండాలి అని కోరుకుంటున్న వ్యక్తి పెట్టిన డిస్కషన్ ఏంటి అంటే, మొగుడున్నా పిల్లలున్నా కనుక ఇంకెవరి దగ్గర పడుకుంటున్నారు, ఇంకెవరి దగ్గర తిరుగుతున్నారు అన్న దాని మీదనే చర్చలు పెట్టి, దానికి సంబంధించి ఒక బోల్డ్ యాక్ట్రెస్ను కూర్చోబెట్టుకొని
మొగుడు ఎప్పుడు బోరు కొడతాడు, ఎన్ని రోజులు ముగిన పక్కన పడుకోవచ్చు, తర్వాత ఇంకెవరి పక్కన పడుకోవాలి అన్న దాని మీద చర్చలు పెట్టే పనిలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఇదేమో వ్యక్తిగత విషయాలు కాదు, ఈ ఫోర్జరీ కేసు నిధుల మళ్లింపు మాత్రం వ్యక్తిగత విషయాలంట వీళ్ళందరికీ కూడా. ఇంకొకసారి చెప్తున్నారు, ఈయన చెప్పినటువంటి ఇప్పటివరకు సీఈఓగా పనిచేసిన ఈ వ్యక్తి చేసిన గొప్ప పనులన్నీ మర్చిపోయి ఇప్పుడు ఈయన సోషల్ మీడియా కానీ ఇంకొందరు కానీ విలన్గా చిత్రీకరిస్తున్నారు. అంత గొప్ప లెజెండ్ని అలా చేయడం అనేది ఈయనకు బాధేస్తుంది అంటున్నారు ఇంకొక వ్యక్తి. అందరికీ చాలా సుపరిచితమైన వ్యక్తి తను. నాకు ఆశ్చర్యం వేసింది, అవును ఆయన ఒక గొప్ప వ్యక్తి, అప్పటి వరకు పనిచేసిన సీఈఓ గారు, నో డౌట్ ఇన్ దట్, గొప్ప వ్యాపారవేత్తనే, నో డౌట్ ఇన్ దట్. ఎక్కడో మొదలెట్టి ఎక్కడో, ఎందుకనంటే కొన్ని వందల కోట్ల కంపెనీలలో షేరింగ్స్కి, విదేశాలలో పెట్టుబడులు పెట్టే స్థాయికి, నేషనల్ స్థాయిలో మీడియా ఎస్టాబ్లిష్ చేసే స్థాయికి ఎదిగిండు అని అంటే ఖచ్చితంగా తను ఒక విజయం సాధించినట్లే. కానీ విజయం అంటే జర్నలిజాన్ని వ్యాపారం చేయడం కాదు, జర్నలిజం అంటే అసలు వ్యాపారం కానే కాదు అన్న ప్రాథమిక సూత్రాల విషయంలోనే తాను ఓడిపోయారు కదా అని మాలాంటి వాళ్ళం అనుకుంటున్నాం. కాదు అంటే తాను సాధించిన విజయాలు ఏంటో, జర్నలిజం అంటేనే ప్రజా సమస్యల మీద వెలుగెత్తాలని, వ్యాపారానికి అది పూర్తిగా వ్యతిరేకమనే భావం కదా ఎవరికైనా. మరి తను వ్యాపారవేత్తగా అత్యున్నత స్థాయికి వెళుతున్నారు అని అంటే వెళ్ళినారు అని అంటేనే ఒక కార్పొరేట్ కంపెనీల స్థాయిలో కూడా తనకి షేర్సు వాటాలు ఉన్న స్థాయికి ఎదిగారు అంటేనే జర్నలిజం అంటే వ్యాపారం కాదు అనే మౌలిక సూత్రాల విషయంలోనే తాను ఓడిపోయారు కదా అని మేము అనుకుంటున్నాం. మా భావన తప్పైతే తానెక్కడ ఒక జర్నలిస్టుగా విజయం సాధించారు, మా కొంచెం ఈ తరానికి చెప్పే ప్రయత్నం చేస్తే మేము కూడా తన తమ గొప్పతనం గురించి, ఆయన గొప్పతనం గురించి చర్చించి కొంతవరకు స్ఫూర్తి నింపుదాం అనుకుంటున్నాం. తాను విజయం సాధించిన ప్రజా సమస్యలేంటో, తాను నిలబెట్టిన అత్యున్నత జర్నలిజం విలువలేంటో, తాను సృష్టించినటువంటి ఆ రెవల్యూషన్ల నుంచి ఎందరి రైతులకు మేలు జరిగిందో, ఎన్ని విద్యా సంస్థలు ప్రక్షాళన జరిగిందో, ఎన్నిసార్లు తను ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు, ఎన్నిసార్లు ప్రభుత్వాల మీద పోరాటం చేశారు, ఎన్ని స్టింగ్ ఆపరేషన్లు చేశారు, ఎంత అవినీతి బయటపెట్టారు, ఇవన్నీ కూడా బయటపెట్టిన రోజు, ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు మాకు తెలియజెప్పిన రోజు మేము కూడా ఖచ్చితంగా జయహో జయ జయహో అని నినదిస్తాం. అలా కాకుండా తాము టార్గెట్ చేసిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఏ వ్యక్తి ఎవరి పక్కనో పడుకుంటే దాని మీద కూడా గంటలు గంటలు చర్చలు పెట్టి ఒకరిని టార్గెట్ చేసి ఒకరిని నైతికంగా బలహీనలను చేసి తాను ఎవరి మీద అయితే టార్గెట్ చేస్తారో వాళ్ళ మీదనే స్టోరీలు రన్ చేసి ప్రభుత్వానికి దగ్గరగా ఉంటూ ప్రభుత్వంతో ఆర్థిక సంబంధాలు నెరవేర్చుతూ ప్రభుత్వంతో అన్ని రకాల సంబంధాలు పెట్టుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటేనే జర్నలిజం అనే స్థాయి నుండి ప్రభుత్వానికి భజన చేస్తేనే జర్నలిజాన్ని వ్యాపార సూత్రంగా మార్చగలుగుతామనే స్టేజ్కి తాను ఈ జర్నలిజాన్ని తీసుకొచ్చారేమో అని మేమందరము కూడా అనుకుంటున్నాం. మా ఆలోచనలు తప్పు అని మీలాంటి వాళ్ళు మాకు పాఠాలు చెప్పండి, మీలాంటి వాళ్ళు మమ్మల్ని మేల్కొలపండి. ఇలా చేసిన రోజు ఖచ్చితంగా మేము కూడా నిజాలు తెలుసుకుంటాం. జర్నలిజం వ్యాపారం అయిపోయింది అన్నది నేను కాదు, నిన్న ఈవెన్ ఒక ఛానల్ ఎండీ కూడా తన నోటితోనే ఒప్పుకున్న సత్యమే కదా. ఆ ఒక్క విషయంలో తనని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జర్నలిజం వ్యాపారం అయిపోయింది, జర్నలిజం కార్పొరేట్ మయం అయిపోయింది. ఈ కార్పొరేట్ మయమైన జర్నలిజంలో ప్రజల సమస్యలు మనం చాలా స్వచ్ఛంగా హైలైట్ చేయడం కానీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళడం కానీ ఎంతవరకు జరుగుతుంది అన్నది మనకు కూడా అంతుచిక్కని ప్రశ్నే అని ఒక ఛానల్ ఎండీ గారు చెబుతూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కూర్చొని రోజు విశ్లేషణ చేస్తుంటారు ఒక టీవీ ఛానల్లో అని చెప్పాను కదా, అందులో ఒక ఛానల్ ఎండీ గారు కూడా ఉంటారు. తను చెప్తున్న మాటలు ఇవి నిజమే, ఖచ్చితంగా నిజమే. జర్నలిజం వ్యాపారం అయిపోయిందని ఎన్ని సాక్ష్యాలు కావాలి, తిరుగులేని సాక్ష్యాలు. జర్నలిజం అంటేనే ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తారని, అందుకనే వాళ్లకు ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తుందని మాత్రమే మనకు తెలుసు కదా. జర్నలిజం హౌసులు అంటే, జర్నలిజం ఆ మీడియా హౌసులు అంటే అక్కడ అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళే ఉంటారని, వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాలకు తెగించైనా సరే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే గుణం ఉంటుంది అని చెప్పి మనకు ఇన్ని రోజులు తెలుసు.
కానీ ఎప్పుడైతే మీడియా హౌస్లో మోడళ్లు అనబడే వాళ్ళతో నింపబడినాయో, ఎప్పుడైతే కంటెంట్ లేని వాళ్ళు, కనీసం సమస్యల మీద అవగాహన లేని వాళ్ళు, ప్రజా సమస్యలంటే లెక్కలేని వాళ్ళు వాళ్ళందరూ అందులో ప్రవేశించి కేవలం గ్లామర్ను, ఆ రెండు ఎకిలి నవ్వులు, మూడు కొంటె చూపులు, నాలుగు రొమాంటిక్ మాటలతోటే ఇంటర్వ్యూలు చేసే స్థాయికి కొందరు దిగజారిపోయి అందంగా ఉన్న మోడల్స్నే ఈ మొత్తం మీడియా హౌసులుగానే నింపేస్తున్నప్పుడే అర్థం కాలేదా జర్నలిజం అంటే కార్పొరేట్ వాళ్ళ గుప్పెట్లోకి నిండిపోయింది అని. అటువంటి దగ్గర ప్రజా సమస్యలను ఎలుగెత్తే ఆ అవకాశం కానీ, ఎలుగెత్తాలని మాలాంటి వాళ్ళు కోరుకోవడం కానీ జరగట్లేదు. అలా జరగనప్పుడు మేము ప్రజా సమస్యల కోసం ఉన్నామని, మేము ప్రజల పక్షమని, మేము నిస్వార్థంగా ఉన్నవాళ్ళమని చెప్పి మీరు ప్రజలను, మమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు చేయకండి అని మాత్రమే మేము చెబుతున్నాం. అంతే తప్ప మీరు మారాలని, మీరు మారతారనే ఆశ కానీ, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే అంత ధైర్యాన్ని మీరు కూడగట్టుకుంటారని కానీ, లేకపోతే జర్నలిజం అంటే వ్యాపారం కాదు అన్న మౌలిక సూత్రాలను మీరు పాటిస్తారు అన్న ఆశ కానీ సామాన్యులుగా మాకు ఇప్పటికీ లేదు, రాదు, రాబోదు. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ టీవీ.